డైరెక్టర్ లేరు, బ్యాంక్ అకౌంట్ లేరు, మరి ఆఫీస్ లేరు, ఏం లేరు. ఒక్కడే స్టార్ట్ చేసా మరి పిఎంఏ 1955 స్టార్ట్ చేసిన పిఎంఏ ఈరోజు అంచెలు అంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి మరి భారతదేశంలో రెండు అప్లికేషన్లో మరి వెరిఫికేషన్లో రెండు సార్లు కూడా మరి ఈరోజు భారతదేశంలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్న సంస్థ ఏదైనా ఉన్నది అంటే మరి ఓన్లీ భారతీయ మంత్రిత్వం ఒకటే అని చెప్తా ఉన్నాడు. అందులో మనం అందరం ఉండడం కూడా మనకు అందరికి కూడా గర్వకారణము. అలాగే మరి రాబో మన గత 2 సంవత్సరాలు కూడా మనము యూనియన్గా బిఎంఎస్గా మనం గెలవడం జరిగింది. 2012లో మనం రిజిస్ట్రేషన్ చేసాము. అప్పటి నుంచి మరి 4 టర్మ్లోడ్ పోయి మరి మన 2021లో మనం గెలవడం జరిగింది. మరి గెలిచిన క్రమంలో కూడా మనం కార్మికులకు ఏదైతే చెప్పినామో అందులో 90% మనం సక్సెస్ కావడం జరిగింది. మెడికల్ విషయంలో కానీ మరి బోనస్ విషయం కూడా మనం ఇప్పిస్తామని చెప్పినాం. ఆ విషయంలో మరి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. దానికి సంబంధించి కొంతమంది ఈరోజు ఏదో చెప్తారని కొద్ది ప్రచారం జరిగింది. వాస్తవంగా కూడా ఆ బోనస్కు సంబంధించిన విషయము మరి ఖచ్చితంగా చెప్తాము. ఆ ప్రూఫ్స్ కూడా పెట్టమని అంటారు. ఖచ్చితంగా ప్రూఫ్స్ కూడా పెడతాము, పేపర్ కూడా పెడతాము. కానీ దానివల్ల ఏమవుతుందంటే కాంట్రవర్సీ అయ్యి మేనేజ్మెంట్ ఇంకా ట్యాక్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి అది మనం సక్సెస్ కావాలనే ఆలోచనతో మన రాష్ట్ర మరి మన అధ్యక్షుడు మల్లేశం గారు ఆదేశాల మేరకు కొన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది. రాబోయే కాలంలో అతి తొందరలోనే మనము దాని విషయంలో క్లారిటీ ఇస్తాము. మెడికల్ విషయంలో కూడా మరి గత 30 సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా మెడికల్ తగ్గలేదు. మనం ఎప్పుడైతే గెలిచినామో అప్పుడు 2 సంవత్సరాలు కూడా మెడికల్ తగ్గించిన ఘనత మనకే తగ్గుతుంది. మరి ఇప్పుడు మెడికల్ పెంచుతా ఉన్నారు, మరి ఎవరు అడుగుతలేరు. గతంలో అప్పుడు తగ్గినప్పుడు ఏమో తగ్గింది, అత్యంత తగ్గిందని అడ్మిట్ పోయి అడిగిన సందర్భం ఉన్నది. మరి ఈరోజు మళ్ళీ 1000 రూపాయలు పెంచారు, మరి ఎవరు అడుగుతలేరు. మళ్ళీ ఈ నెల నుంచి మళ్ళీ పెరుగుతూ ఉందని మరి ఈ విషయంలో మరి ఖచ్చితంగా అడగవలసిన మేనేజ్మెంట్కు అడగవలసిన అవసరము అన్ని యూనియన్లకు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మరి కాంట్రాక్ట్ ఎంప్లాయర్ కూడా గతంలో షిఫ్ట్ అలవెన్స్ లేకుండే మరి మనం వచ్చినాక కాంట్రాక్ట్ ఎంప్లాయర్ కూడా షిఫ్ట్ అలవెన్స్ ఇప్పించిన ఘనత కూడా మనకే దక్కుతూ ఉన్నది. కరోనాతో చనిపోయిన వాళ్ళు మరి గత యూనియన్లో కూడా చనిపోయారు, మరి అప్పుడు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. మన టైంలో చనిపోయిన 4 మరి గతంలో చనిపోయిన 3 మొత్తం 7 మందికి కూడా మనం 10 లక్షలు ఇప్పించిన ఘనత కూడా మన పిఎంఎస్కు మల్లేశం గారికి దక్కని తెలియజేస్తా ఉన్నాను. అలాగే హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరు సిక్కై హాస్పిటల్లో ఉన్నా మనం పోయి యూనియన్గా అందరం పోయి మరి హచ్చుకున్న రోజున ఈరోజు యూనియన్ నిమ్మకు నీరెత్తినట్టు ఎక్కడ కూడా ఎవరిని హచ్చుకున్న లేదు, డ్యూటీకి వచ్చింది లేదు, కలిసింది లేదు, కార్మికులకు అందుబాటులో ఉన్నది కూడా లేదు. ఇప్పుడున్న యూనియన్ దత్తమ్మ యూనియన్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి మనం చేసిన విషయాలు కూడా మనం రెగ్యులర్గా 2 సంవత్సరాలు రెగ్యులర్గా డ్యూటీకి వచ్చినాం. హాస్పిటల్లో ఉన్న వాళ్ళను మనం కలిసినాం. కరోనాతో చనిపోయిన వాళ్ళని కూడా మనం దగ్గరుండి అంత్యక్రియలు చేసిన చరిత్ర కూడా మనకే ఉంది. ఇట్లా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. మనం మెడికల్ తగ్గించినాం, బోనస్ విషయంలో కోర్టుల కేసు నడుస్తుంది. ఖచ్చితంగా మనకు అనుకూలంగానే మనకు తీర్పు వస్తుందని గాఢంగా విశ్వసిస్తా ఉన్నాము. కొన్ని కోర్టుకు సంబంధించిన విషయాలు ఎక్కువ ఓపెన్గా మాట్లాడితే దానివల్ల మనకు మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతుంది. కాబట్టి మన లోపల ఉన్న వాళ్ళకు కూడా నేను ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నా, మరి అన్ని సంఘాలు మరి మాకు సంబంధం లేదంటే అందరికీ సంబంధించిన విషయం బోనస్ విషయంలో కూడా అన్ని సంఘాలు కూడా ఖచ్చితంగా రావాల్సిందని అడగవలసిన అవసరం ఉంది. మెడికల్ కూడా తగ్గించవలసిన అవసరం ఉంది. మరి ఈ నెల నుంచి పెంచుతామంటారు, మరి మేనేజ్మెంట్ అన్ని యూనియన్లు కూడా అడగవలసిన అవసరం ఉంది. యూనియన్ కూడా మరి ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంది. మరి డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఇష్టం వచ్చాయని పెంచుతా ఉన్నారు, షిఫ్ట్ అలా రాణిస్తలేరు. మరి పంచ సిస్టమ్ పెట్టరు, పంచ సిస్టంలో కూడా మరొక దగ్గర వర్తుంది, ఒక దగ్గర వర్తలేదు. వాళ్ళు ఇష్టం వచ్చేవాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో అడిగే నాదు లేకుండా అయిపోతున్నారు. కాబట్టి యూనియన్ కూడా చెప్తా ఉన్నాం, మేనేజ్మెంట్తో మాట్లాడి కార్మికులకు చాలా సమస్యలు ఉన్నాయి. డిపార్ట్మెంట్లో అరాజ్మెంట్ పెరిగింది, సిక్ చైన్లలో ప్రాబ్లం ఉంది, పంచ్ కార్డులలో ప్రాబ్లం ఉంది, క్యాంటీన్లో ప్రాబ్లం ఉంది,
మెడికల్లో ప్రాబ్లం ఉంది ఇట్లా చెప్పుకోతే చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భం మీకు తెలవాలనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. ఇంకా రాబోయే కాలంలో మనకు చాలా విషయాలు చెప్పవలసినవి ఉన్నాయి. కాబట్టి అన్ని యూనియన్లకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్ని సంఘాలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రాబోయే మెడికల్ ఇప్పుడు ఉన్నది మెడికల్ విషయంలో ఖచ్చితంగా ప్రశ్నించవలసిన అవసరం ఉన్నదని ఈ బిఎంఎస్ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చేట అందరు కూడా నేను ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు కళా శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసి చెప్పుకుంటాను.